వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు విశేషాలు ఏంటంటే బిగ్ బాస్లో బ్లాక్ బాల్ రచ్చనమాట. నిన్నైతే గోల్డెన్ బాల్, దానికి అదే వీక్ పర్సన్ ఇచ్చేసి స్ట్రాంగ్ పర్సన్ తీసుకోవడం. ఈ వేళ ఏంటంటే బ్లాక్ బాల్. ఇదేంటంటే ఇది కూడా గౌతమ్ టీంకి ఫేవర్గానే చేశారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మెయిన్ ఇక్కడ స్టార్టింగే శోభాని కెప్టెన్ చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ గౌతమ్ కెప్టెన్, అర్జున్ కెప్టెన్ అయిపోయాడు. ఇంకా తేజ అంటారా, అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపరు. ఇంకా రతిక తర్వాత శోభ వీళ్ళే ఉన్నారు. అయితే మరి శోభని కెప్టెన్ చేయడం అనేది బిగ్ బాస్ ప్లాన్ అని మనకి షో చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇక్కడ కూడా బ్లాక్ బాల్లో ఇక్కడ శోభ వాళ్ళకి తక్కువ బాల్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కువ బాల్స్ శివాజీ గారి దగ్గర ఉన్నాయి, ఆ టీం దగ్గర ఉన్నాయని అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆయన బుట్టలు వేసుకుని మరీ తిరుగుతున్నారు. దీనికి ఏం చేశారంటే బ్లాక్ బాల్కి ఏదైనా వీళ్ళకి ఏమైనా యూజ్ ఉంటుందేమో అనేసి అని అనుకుంటే వీళ్ళకి ఇక్కడ కూడా అన్యాయమే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ని తీస్తారు, ఆ తర్వాత అర్జున్ ఇక్కడ ఎటువైపు తీసుకొస్తారు, తర్వాత ఇప్పుడు బ్లాక్ బాల్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న బాల్స్ అన్ని మార్చుకోవాలన్నమాట. వీళ్ళ దగ్గర అయితే 578 ఉన్నాయి, శివన్న టీంలు 998 ఉన్నాయి. ఇంకెక్కడ కూడా వీళ్ళు ఇంకా చాలా నీరసమైపోయారు. శివాజీ గారికి అయితే గట్టిగా అరిచేసి గోల్డెన్ బాల్కి వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు, బ్లాక్ బాల్కి వాళ్ళకే ఛాన్స్. ఏంటి బిగ్ బాస్, ఏంటి ఉల్టా పల్టా అని ఆయన కూడా చాలా చిరాకులు అయిపోయారు. ఇలాగా బాల్స్ అయితే మార్చుకోవడం జరిగింది. కానీ ఈ బాల్స్ని, రెండు బాల్స్ ప్రియాంక దగ్గర పెట్టుకుని ఉంటే గౌతమ్ వచ్చి ఆ బాల్స్ కూడా ఇవ్వాలంటే ఆగవయ్యా మాట్లాడుకుంటున్నాం కదంటే ఏం మాట్లాడుకుంటున్నారు, ఎందుకని నేను తప్పు చేశాను, ప్రతిదానికి గొడవ పడ్డామని చూస్తున్నాడు, ఆర్గ్యూ చేయడానికి చూస్తున్నాడు మెయిన్ గౌతమ్. అది ఎందుకు అంటే ఇలా గొడవ పడితేనే నేను ఇందులో ఉంటాను అనుకుంటున్నాడో తెలియట్లేదు. ఈ బిహేవియర్ మాత్రం చాలా శివన్న ఎవరు డిస్కషన్ చేసుకుంటున్నారు, ఎవరితో అంటున్నాడు అనమాట, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఏ విషయంలో ఉన్నానని రతిక కోసం చెప్తున్నాడు అనిపించింది. తర్వాత ఏమో శోభ చూలేదు అనేసి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తర్వాత బోళే గారు పాట పాడడం అనమాట, ఏంటంటే బాల్స్ వెళ్ళిపోయినాయి, ఇంకా అన్ని వెళ్ళిపోయినాయి కదా, గెలిచిన వాడిదే ఓటమి, అదే ఉల్టా వల్టా అని చెప్పేసి అని ఈయన సాంగ్ పాడడం ఇదంతా జరిగింది. అమరు, అశ్విని, ప్రియాంక డిస్కస్ చేసుకుంటున్నారు ఏంటంటే బోళే, శివర్ణ, ప్రశాంత్ వెళ్ళరు అందుకని చెప్పి ఇదంతా స్ట్రాటజీ, గేమ్ స్ట్రాటజీ. అందుకని నేనైతే మాత్రం అర్జున్ అన్నకే వేస్తాను, ఒకవేళ మనల్ని ఏమైనా ఓట్ వేయమంటా అంటే లాస్ట్లోని మీకు నచ్చిన వాళ్ళది ఓటేసుకోండి అనేసి అని చెప్తారు కదా, ఎవరు కెప్టెన్సీ టాస్క్లో ఉండాలి, రేస్లో ఉండాలి అనేది. వీళ్ళు ముందే అనుకుంటుంటే అశ్విని అంటుంది నేనైతే అర్జున్కి అయినా, నాకు అర్జున్ సరిగ్గా మాట్లాడు, నేను గౌతమ్ వేస్తాను అంటుంది. ప్రియాంక కూడా అర్జున్కే అనేసి అని అంటుంది అనమాట. ఇలా వీళ్ళు డిస్కషన్ అయిపోయింది. తర్వాత ఫ్రీడమ్ అడ్వర్టైజ్మెంట్ గురించి జరిగిందండి కాసేపు. తర్వాత అశ్విని, గౌతమ్ మాట్లాడుకుంటున్నారు ఏమనంటే నువ్వెందుకు బోళే గారిని వెంటనే పంపించేసావంట కదా, బోళే పేరే వచ్చిందంట కదా అంటే వెంటనే గౌతమ్ కాసేపు కూడా ఆగలేదు. ఇలా అశ్విని ఇలా మాట్లాడగానే వెంటనే బోళే దగ్గరికి వెళ్ళిపోయి, బోళే అన్న నేను నిన్ను తీసుకెళ్ళి అడగలేదా, నువ్వు అప్పుడే చెప్పాల్సింది కదా వేరే వాళ్ళు ప్లేదు అంటే బోళే అన్నాడు అనమాట, నువ్వు జయలుకాస్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆల్రెడీ అందరినీ అడిగేస్తున్నావు, ఆ తర్వాత నన్ను అడిగావు, అందరూ నా పేరు చెప్తున్నప్పుడు ఇంకా నేనేం చెప్పాలి, అందుకే ఇంక నేను బయటకు వచ్చేసానని చెప్పేసి అంటే అశ్విని అయ్యి బాబు అదేంటి నేను ఇలా చెప్పగానే అడిగేసావు అని చెప్పి అశ్విని కోపగించుకుని, తర్వాత బోళేకి వచ్చి అన్న నేను అలా కదా, అశ్విని కూడా ఫస్ట్ క్లాస్లో బాగానే ఆడేది కానీ ఆవిడ కూడా కొంచెం కన్నింగ్గానే ప్రవర్తిస్తుంది, అన్న నీ కోసం నేను అలా అంటే అది కాదమ్మా నువ్వు మామూలుగా అడిగేవు, దానికెందుకు అతను అలా రియాక్ట్ అయిపోతున్నాడు అనేసి థ్యాంక్స్ అన్న నన్ను అర్థం చేసుకున్నావు అని చెప్పేసి అశ్విని కొంచెం బోళేని చేసి. రేస్లో ఇదేనండి కెప్టెన్సీ రేస్లోకి ఎవరు వెళ్తారు, ఇక్కడ ఐదుగురు ఉన్నారు, గౌతము, అర్జును, శోభ, తేజ, రతిక, వీళ్ళు ఐదుగురు ఉన్నారు. ఇటువైపు ఏమో ఆరుగురు ఉన్నట్టు ఉన్నారు, ఆరుగురు యావరు కూడా ఉన్నాడు ఇటువైపు, వీళ్ళు ఆరుగురు ఉన్నారు. ఈ ఆరుగురికి వాళ్ళు ఆడాలి అసలు చెప్పాలంటే, కానీ ఇక్కడ ఏమని పెట్టాడంటే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే శివన్న టీం ఉన్నారు కదా, ఈ శివన్న వాళ్ళు బ్యాగులు తగిలించుకున్న బ్యాగ్లో బాళ్ళు ఉంటాయన్నమాట, ఎవరు బ్యాగ్లో అయితే తక్కువ బాళ్ళు ఉంటాయి వాళ్ళు అవుట్ అయిపోతూ ఉంటారు. తక్కువ బాళ్ళు ఉండేటట్టు చెయ్యాలన్నమాట ఫైట్ చేసి, అది ఎవరి నుంచి ఎవరు తీసుకుంటారు, ఎవరి తరపున ఎవరు ఆడతారు అనేది ఓడిపోయిన వాళ్ళు నిర్ణయించుకోవాలి. దీన్ని బట్టి శోభ తరపున అమర్ ఆడతాడని మనం ఇంకొక కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. ఇప్పుడు అక్కడ ఇక్కడైతే ఐదుగురే ఉన్నారు, ఎందుకంటే ప్రశాంత్ని తప్పించేశారు కాబట్టి, ఇక్కడ ఆరుగురు ఉన్నారు అంటే ఇందులో ఒకరు వెళ్ళిపోవాలి. అయితే వీళ్ళంతా ఏమనుకున్నారంటే, ఎవరు శివన్న, గౌతమ్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అశ్విని తప్పించి ఎలాగా కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్ గౌతమ్ ఇప్పుడు ఆల్రెడీ కెప్టెన్లోనే ఉన్నాడు, ఇంకా మళ్ళీ ఇంకో కెప్టెన్ కింద ఎందుకు అతను, అందుకని చెప్పి అతన్ని తీసేద్దాం, మిగిలిన అర్జున్ వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ తరపున ఆడదాం అనేసి అని మాట్లాడారు. అది కరెక్టే, ఎందుకంటే గౌతమ్ ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్, కెప్టెన్ మళ్ళీ వెంటనే కెప్టెన్ అయిపోవడం అనేది అది ఎవరికి నచ్చదు.
ఆల్రెడీ అర్జున్ కెప్టెన్ అయ్యున్నా అర్జున్ అవ్వచ్చు లేదంటే యావర్ కెప్టెన్ అయ్యున్నా ఎప్పుడు అయ్యారు కాబట్టి వీళ్ళు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆల్రెడీ కెప్టెన్ రేస్లో ఉన్నవాడు మళ్ళీ వెంటనే కెప్టెన్ అవుతానంటే ఎవరు ఒప్పుకోరు. ఆ రీజన్ మీదే అందరూ అంటేప్పటికి శివాజీ గారు కూడా అవును అందరం అదే మాట మీద ఉందాం గౌతమ్ని తీసేద్దాము అనేసానంటే అశ్విని వచ్చి పొల్లెట్టింది. ఏంటంటే నేను గౌతమ్ తరపున ఆడతాను అనేసాను. ఈలోగానే ఆల్రెడీ అశ్వినికి గౌతమ్కి రూమ్లో గొడవైంది. ఏంటి గౌతమ్ నేను ఆల్రెడీ నీకు చెప్తూనే ఉన్నాను కదా వెంటనే వెళ్ళి అడిగేలా ఇటు ఆడ మాట్లాడుతుంది అమ్మాయి అటు మాట్లాడుతుంది రెండు విందాలా ఉంది. తర్వాత గౌతమ్ వచ్చి తను రిక్వెస్ట్ చేశాడు నా తరపున నువ్వు వాడు ఏ నువ్వు వాడవా అలా ఎలా అనేసానని గౌతమ్ బతిమాలుకుంటుంటే ఈలోగా అదేంటమ్మా మేము ఆల్రెడీ తను తీసేద్దాం అనుకుంటున్నాము నువ్వేమో అతని తరపున ఆడతాను అంటున్నావు ఏంటంటే ఇది నా నిర్ణయం నేను గౌతమ్ తరపున ఆడతానని అశ్విని చెప్పడం జరిగింది. ఇలాగ రతిక బోళే అమర్ శోభాకి ప్రియాంక తేజాకి తర్వాత అశ్విని ఇంకా గౌతమ్ తరపున ఆడుతుంది. అర్జున్ తరపున మరి ఇంకా శివాజీ గారు ఖచ్చితంగా ఆడాలి చెయ్యి బాగోపోయినా ఆయన వెళ్ళాల్సిందే. అయితే శివాజీ గారు ఏమన్నారంటే సరే గౌతమ్ నేను నీ తరపున ఆడతాను రా అనేసాను అన్నాడు ఫస్ట్లో. ఇంకా అశ్విని నిర్ణయం ఆల్రెడీ అశ్వినితో మాట్లాడేసుకున్నాడు గౌతమ్. సరే నీ తరపున నన్ను ఆడమంటావా అన్నాడు ఈయన. అనేటప్పటికి ఏం మాట్లాడలేదు నేను ఆల్రెడీ సెట్ చేసేసుకున్నాను అన్నాడు గౌతమ్ అంటే అశ్విని సెట్ చేసేసుకున్నాను. అప్పుడు అర్జున్ అన్నాడు అన్న నా తరపున ఆడు అనేసాను. అర్జున్కి ఎలాగే తెలిసి ఈయన ఆడలేడు ఇంకా అర్జున్ కూడా అంత ఇంట్రెస్ట్ లేదు కూడా. అర్జున్ కూడా ఫస్ట్లో ఎలా ఉన్నాడు ఇప్పుడు కొంచెం కొంచెం మారుతున్నాడు. మరి ఒక్కొక్క ఆట ఒక్కొక్కలది ఒక్కొక్కలా ఉంటుంది అనుకోండి. కానీ గౌతమ్ అయితే ఫస్ట్ నుంచి శివాజీ గారి మీద పగ పెంచుకుంటూనే ఉన్నాడు. అసలు మధ్యలో కూడా అతను మారలేదు. ఏమో మరి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు అతనిలో ఈయనకి ఏం నెగిటివ్ కనబడుతుందో అలా. సరే తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్లో బాబోయ్ అమ్మరి ఏమాడేడండి బాబు అదే మాట అండి బాబు మొత్తం పీకేసి కొట్టేసి నిజంగా చెప్పాలంటే బోళే గారు కడుపులో కూడా కొట్టాడు అది మనకు కనబడింది. చాలా అగ్రెసివ్గా ఆడాడు అనమాట అమ్మరి అయితే మాత్రం అదే మాట కానీ పీకేసి ఇప్పుడు ఎవరినో చెయ్యాలి అతని గేమ్ కూడా కాదు అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ చాలా ఎఫర్ట్ పెట్టాడు. పెట్టి ఫస్ట్ ఏమో తన పేరు గౌతమ్ తరపున ఆడుతున్న అశ్విని బయటకు వచ్చేసింది అనమాట. ఇంకా గౌతమ్ మొహం మాడిపోయింది. అశ్విని ఏంటంటే కావాలని చేసి ఒక అది గేమ్ ఇంకా ఆ గేమ్లో ఎవరిది ఎవరైనా పేరుకోవచ్చు. తర్వాత ఈ బోళేకి అమరికి మాత్రం రచ్చ రచ్చ జరిగిపోయిందండి బాగానే. తర్వాత బోళే బయటకు వచ్చేసాడు. బోళే బయటకు వచ్చేసిన తర్వాత ఈలోగా ఇప్పుడు అక్కడ ఎవరున్నారు శివన్నని ప్రియాంక ఉన్నారు. ఈ బోళే బయటకు వచ్చేటప్పుడు చాలా రచ్చ జరిగింది అతని మీదకి వెళ్ళిపోవడం బాబు పడసేయడం ఈలోగా ప్రియాంక చాలాసార్లు పడిపోయింది. తర్వాత ఇంకా శివన్న మీదకి ఎప్పుడైతే ఈయనేంటంటే చెయ్యి బాగలేదు కదా ఇంక వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఈయనాడేది తప్పే ఆ లోపలే ఉండాలి అయితే గీతే బ్యాగ్ ఇచ్చేసుకోవాలంతే. కానీ దూరంగా వెళ్ళిపోయేటప్పటికీ అదిగో గ్రౌండ్ దాటేసి లైన్లు దాటేసి ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి గొడవ. కానీ ఈయనకి చేతికి తగిలేసింది ఇంకా రప్చర్ అయ్యేటప్పటికి ఈయన వెంటనే పక్కకు వచ్చేసాడు. ఇంకా అలాగే అర్జున్ తప్పుకున్నాడు. ఇంకా లాస్ట్లో ఎవరు ఈలోగా ప్రశాంత్కి అమరికి మళ్ళీ గొడవ. బాబో ఈ గొడవలు ఈ రోజు అంతా అనిచ్చి నాకే చిరాకు వచ్చింది. గతమాటి షో గొడవలు అండి ఏం చూస్తాము. అయితే నువ్వు చూడలేదా అన్నేమో అటువైపు అంతా మొత్తం గ్రౌండ్ అంతా తిరిగేస్తున్నాడు నువ్వు అప్పుడే ఎలిమినేట్ చేసేయాలి కానీ నువ్వు ఛాన్స్ ఇచ్చేసావు అనేసి అని చెప్పేసి అమర మీద గొడవ పడుతూ కూర్చున్నాడు. నేను రేపు నాగార్జున సార్ని అదే అడుగుతాను లేదంటే అది నా తప్పు అయితే చెప్పు తీసుకు కొట్టుకుంటానంటే ఎందుకన్నా అంత పెద్ద పెద్ద మాటలు అనేసానని ప్రశాంత్ బాబా నిజంగా ఎలా ఉన్నారంటే వాళ్ళతో ఆడడానికి కూడా భయం వేస్తుంది. ఫస్ట్లో కూడా అలాగే భయం వేసింది. అసలు ఆ షోలో ఉన్నంతసేపు వాళ్ళతో ఆడడానికే భయం వేస్తుంది నిజంగా చెప్పాలంటే అమర ఒకడో గౌతమ్ ఒకడో ఇలా కొంతమంది ఉన్నారు అర్జును వీళ్ళందరూ కొంతమందితో ఆడడానికి భయం వేస్తుంది. వాళ్ళంతా అగ్రెసివ్గా ఫీల్ అయిపోతున్నారు అనమాట గేమ్స్ వచ్చేటప్పటికి. తర్వాత లాస్ట్లో ప్రియాంక అండ్ అమరు అమరు అంత ప్రియాంకను రెండుసార్లు పడేశాడు. అయినప్పటికీ ఇంకా శోభ వచ్చి రిక్వెస్ట్ చేస్తానంటే శోభ ముందొచ్చి రిక్వెస్ట్ చేసింది ప్రియాంక అంది నా ఎఫర్ట్స్ పెట్టాలి కదా నేను కావాలని ఓడిపోలేను కదా అనేసి అంది. ప్రియాంకకి ఇష్టమే శోభ అవడం. కానీ బయట నుంచి ఓ శోభ అరిచేస్తానంటే అప్పుడు అర్జున్ అంటాడు ఎందుకు అరుస్తున్నావు నువ్వు నువ్వు కామ్గా ఉండంటే అదేంటి అది నా బ్యాగ్ కదా అండి నీ బ్యాగే ఆడుతున్నాడు కదా అరవకు గట్టిగానే ఇక్కడ ఎవరైనా అరుస్తున్నారో నువ్వు ఎందుకు అలా అరిచేస్తున్నావు అని చెప్పేసి అర్జున్ కొంచెం గట్టిగా అరిచాడు. శోభ అర్జున్ లాంటి కరెక్ట్ అంతేనండి. లాస్ట్లో అమ్మరు ఎలాగైతేనో అందరినీ రక్కి కొట్టి ఎలాగైతేనో శోభ అని కెప్టెన్ చేశాడు. అదే విచిత్రంగా ఉంది. ఇదే బిగ్ బాస్ శోభాను ఆఫ్ చేయడానికి చేసిన ప్రయత్నాలేమో ఇది తెలీదు లేదా కెప్టెన్గా చేసి బయటికి పంపిస్తే మిగిలిన వాళ్ళకి దడబట్టుకుంటుంది ఎందుకంటే కెప్టెన్గా ఉన్న ఎలిమినేట్ అవుతాము అనే దడబట్టుకుంటుంది. వీళ్ళకి ఏంటంటే చక్కగా 1 వీక్ నామినేషన్లో ఉండమనే ధీమా వచ్చేస్తుంది అనమాట. ఏం జరుగుతుందో చూడాలి రేపు ఎల్లుండిలోనే. కాయిన్స్
ఇప్పుడు గెలిచిన వాళ్ళకి కాయిన్స్ పంపిస్తాడు కదా బిగ్ బాస్, ఆ కాయిన్స్ అది చేసిన తర్వాత శోభనీతో ఏదో మాట్లాడాలంటే అర్జున్ అనేసాను అంటే నువ్వు ఒకవేళ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి ఇస్తావు కాయిన్స్ అన్నాడు సరదాగానే. అంతే నెగిటివ్ గా సాయంత్రం పూట మాట్లాడతావా అలా ఇలా అని చెప్పేసి మళ్ళీ అక్కడ రచ్చండి. ఎవరికి ఇస్తుంది? అమరకి ఇస్తుంది, ఎందుకంటే అమరే కదా గెలిపించింది. తరువాత ఇంకా ఈ శివాజీ గారు వీళ్ళందరినేమో పెయిన్ వస్తుందని చెప్పేసి ఆయన అలా ఉండిపోయాడు కదా. గౌతము అశ్విని డిస్కషన్ అనమాట ఏంటంటే ఆయన చూడు నా తరపున ఆడతాను అనేసి అని అంటున్నాడు. అంటే ఏంటి, నేను ఆడలేకపోతున్నానరా, నాకు చేయి బాగాలేదు కదా అని చెప్పేసి కాస్త అటు ఇటు చేసేసి బ్యాగ్ గాలికి ఇచ్చేసి నన్ను ఓడికొట్టేసి బయటకు వచ్చేయాలని అతని ప్లాన్. ఎందుకు వచ్చింది అలా అనుకుంటే మరి ఫస్ట్లో మీకు నచ్చ మీకు అక్కడ అటువైపు ఉన్న టీంని బయట పంపించేయండి. ఇక్కడ గౌతమ్ ఏమంటున్నాడు, ఏ అర్జున్ కెప్టెన్ అవ్వలేదా, ఎవరు కెప్టెన్ అవ్వలేదా, నేను కెప్టెన్ మళ్ళీ అయితే తప్పేడు అన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్లో ఉన్నాడు అతను, అతను కెప్టెన్ అయ్యి ఒక 2 వారాలు అయిన తర్వాత మళ్ళీ కెప్టెన్ అవుతానంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. కెప్టెన్ నేను కంటిన్యూ అవుతాను 2 వారం కూడా అంటే అది మంచి పద్ధతి కాదు కదా. ఆల్రెడీ శివాజీ గారితో అదే గొడవ పడతాడు, ఏ అన్న నేను కెప్టెన్ అవ్వకూడదా అంటే అది కాదురా, నువ్వు ఆల్రెడీ ఇప్పుడు కెప్టెన్సీలో ఉన్నావు కదా అంటేనే నేను నాకు ఇంకొకసారి కెప్టెన్గా గెలవాలనుంది అంటాడు. అదే ఇప్పుడు అర్జునాలు అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు అయినా ఒక అర్థం పద్ధతి పోనీ అవ్వన శోభయో తేజ అయినా అర్థం పద్ధతి ఉంటుంది. గౌతమ్ అంత మొండిగా అర్గ్యు చేస్తున్నాడు, చాలా రెక్లెస్ గా ఉంటున్నాడు. అమర గౌతమ్ ఇంచుమించు సమానంగానే ఉన్నారు వాళ్ళ అగ్రెసివ్నెస్. చచ్చే బాగాలేదు అసలు. ఏంటంటే ఎప్పుడు ఎదటోళ్ళ లోపాలనే ఎత్తుతున్నారు తప్పించి వీళ్ళ లోపాలు అస్సలు చూడట్లేదు. వీళ్ళు మేము ఎలా ఉంటే బాగుంటుంది అని కూడా ఆలోచించట్లేదు. గౌతమ్ ఏంటంటే అశ్వినితో అంటున్నాడు అనమాట, ఏ నేను ఉంటే తప్పేంటంటే అదే కదా అంటుంది ఈ అశ్విని కూడానే. గౌతమ్ నువ్వు చూపించేస్తాడు ఎప్పుడో ఒకప్పుడు, గౌతమ్ కూడా చుక్కలు చూపిస్తాడు ఖచ్చితంగా అశ్వినికి, అది అమ్మాయికి తెలుసుకోలేకపోతుంది అంతే. తర్వాత గౌతమ్ వచ్చి బిగ్ బాస్ కెమెరా ముందు చెప్తున్నాడు అనమాట ఏంటంటే శివాజీ గారు సరిగ్గా ఆడటం లేదు, ఆయన కొంతమంది తరపునే ఆడుతున్నాడు, మాకు అన్యాయం చేస్తున్నాడు, ఇలా అయితే నన్ను బయటకు పంపించేయండి, నాకు డోర్స్ తీసి మీరు ఇప్పుడే బయటకు పంపించేసినా నేను ఓకే, ఇలాంటి గేమ్లో నేను ఉండను, శివాజీ గారికి కప్ ఇచ్చేయండి, మనీ ప్రైజ్ ఇచ్చేయండి, అన్నీ ఇచ్చేయండి, కానీ అతను కావాలని ఈరోజు నాకు తెలిసిపోయింది, ఎవరెవరు ఎలా ఆడుతున్నారో రాసిమ్మంటే ఇస్తాను. ఇతను ఆడేదేటి, ఇతనేమో ప్రశాంతిని తీసేయచ్చు, అర్జున్ ఫ్రెండ్ కాబట్టి ఇతను ఉంచుకోవచ్చు, ఆ తర్వాత వీళ్ళకే అన్ని పాజిటివ్గా వచ్చినాయి, గోల్డ్ బాల్ బ్లాక్ బాల్ అన్ని పాజిటివ్గా వచ్చిన ఈ కెప్టెన్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ కెప్టెన్ కూడా ఈయనే అయ్యి ఉండాలంట. మరి నిజంగా బిగ్ బాస్ నెక్స్ట్ కెప్టెన్ కూడా నువ్వే నాన్న అని చెప్పేసి ఇచ్చాడు. ఆ తర్వాత ఫైనల్గా బాబు నువ్వే ఇంకా విన్నర్వి, బిగ్ బాస్ విన్నర్వి అనేసి అని ప్రకటించేస్తే నిజంగా చిన్న స్మైల్ ఇస్తాడు. అసలు అతని మొహంలో కూడా చిన్న నవ్వు ఉండదు, ప్యూర్ నవ్వు ఉండదు గౌతమ్లో. మరి అదేంటో తెలియదు, ఎప్పుడు ఏదో ఒక మైండ్లో ఒక కుళ్ళుతనం, ఏదో ఒక ఏంటంటే ఈర్ష్యద్వేషాలు మనసులో పెట్టుకునే చూస్తాడు ఆయన. ప్రశాంతంగా నవ్వడం కూడా చూడలేదు ఇప్పుడు వచ్చి. మరి ఎందుకు అంత అగ్రెసివ్ ఫీల్ అవుతున్నాడో చూడాలి రేపు ఏమవుతుంది అనేది. మరి రేపు నాగార్జున గారు ఎవరి తరపున మాట్లాడతారు, ఆల్రెడీ వీళ్ళకి అన్యాయం చేసేసారు మొత్తం అంతా. వీళ్ళు ఆ డిప్రెషన్లో ఒక మాట వదిలినా కొంచెం అవతలడు సరే, వాళ్ళు గెలిచి ఓడిపోయారు, వాళ్ళు ఆ గెలిచి ఓడిపోయిన దాంట్లో వాళ్ళు బాధతోటి అంటున్నారని వీళ్ళు రిసీవ్ చేసుకోవాలి. అలా కాకుండా ఏ నన్ను అంటారా, నేనే ఇంకా అంతానే అనేసి అని ఉంటే చూడాలి రేపు నాగార్జున గారు ఏమంటారని. ఇదండి ఈరోజు డిస్కషన్స్ అండ్ గేమ్ విశేషాలు. సరే రేపు కలుసుకుందాము ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.